వడగాళ్ల వానతో వడగాళ్ల వానతో బీభత్తమైంది తోట తోటల కలిసి చూసేసరికి అంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు అనుకుంటే చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు ఓని కట్టమే చేసుకొని బతకాలని అనుకుంటా అనుకుంటా నా నేను నా దృష్టిలో ఉంటుండే ఇటువంటి బాధ బాధాకరమైన ఇట్లా ఇట్లా ఇంత రాలి ఇట్లా ఇదైందని అనుకుంటే ఇటువంటి వాటికి ఆత్మహత్యలు ఖచ్చితంగా చేసుకుంటారు ఇక ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వానికి తిడతారు ఎందుకంటే ఇటువంటి ఇటువంటి దానికి నష్టపరిహారం అనేది ఇవ్వకపోతే మాత్రం చాలా బాధాకరం ఇక ఇటువంటి ఇటువంటి జరిగిన తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటే చేసుకోకపోతే ఏం చేస్తారు కానీ దీన్ని గుర్తించి ప్రభుత్వం కూడా దీనికి న్యాయంగా ఇటువంటి ఇటు ఇట్లా జరిగినప్పుడు దీనికి ఎటువంటి అంటే మామిడి రైతులే మామిడి రైతులకు మామిడి రైతులు కానీ ఏ పంట నష్టమైన కానీ పంటకు పంట నష్ట పరిహారం అనేది ఇవ్వకపోతే ఆత్మహత్యలు అనేవి మాత్రం తప్పకుండా ఉంటాయి ఎందుకంటే ఇది చిన్న 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 కాదు ఇది పెద్ద మొత్తంలో నష్టం దీన్ని గుర్తించి నాకు దా నాకు ఐదు 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 ఎకరాల మామిడి తోట ఐదు ఎకరాల మామిడి తోటలా అసలు ఈడ కూడా కాయ లేకుండా మొత్తం చెట్ల కిందనే కాయ ఉన్నది ఈ ఇంత అంటే ఈ చెట్ల కింద కాయ ఉండే ఇది ఖచ్చితంగా చూసేసరికి నాకు ఏమనిపించింది అంటే ఇక ఇది అసలు ఇది ఉండుడా పౌడా ఇది ఏంది అనేది అంత బాధాకరం నాకు చూస్తే ఇటువంటి వాటికి నష్టపరిహారం అనేది ప్రభుత్వం ఇవ్వకపోతే ఇక అంటే బాధతో ఉన్నటువంటి ఇంకా కొంతమంది బాగిలు తెచ్చిన బాగిలు తెచ్చి పట్టుకున్నటువంటి రైతులు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళైతే కదా చచ్చిపోడి ఇటు తోటలకత్తరా చూస్తారా అయితే ఉరిపెట్టుకుంటూ అదే ఇట్లాంటి పనులు జరుగుతాయి అంటే దీని దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆదుకోవాలని కోరుకుంటున్నాను